రాజమండ్రి బీసీ నాయకులచే తరిమివేయబడిన తెలంగాణ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సీట్లు కేటాయించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రాలో వైసీపీ కోసం పనిచేస్తున్న ఒక బీసీ నాయకుడు కూడా సీఎం జగన్ కు కనిపించలేదా అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఒక సందిగ్ధ వాతావరణంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్లకి ఎంపిక చేసినటువంటి విధానం చూస్తే రాజకీయంగా వాళ్ళ పార్టీల్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే తెలంగాణ నుంచి ఆర్ కృష్ణయ్యని తీసుకొని వచ్చి ఇక్కడ యావత్ బీసీ సమాజాన్ని అవమానించడం అనేది అది క్షమించడానికి నేరంగా భావించాలి. మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీ నేత లేడా, ఒకవేళ ఉన్నా ముఖ్యమంత్రికి వాడి మీద సదాభిప్రాయం లేదా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇది రాజకీయ ముడిసరుకుగా మారేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి కేసీఆర్ దూతగా ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ సీటుకి ఎంపిక కాబడ్డాడు. రేపొద్దున ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వస్తే ప్రజా విశ్వాసం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు కొత్త ట్రెండ్ ఏంటంటే ప్రజల దృష్టి దారి మళ్లించడమే, విశ్వాసాన్ని రెచ్చగొట్టడమే. ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ప్రధాన ద్రోహం, ప్రత్యేక హోదా విభజన హామీల కోసం మాట్లాడకుండా రాజ్యసభలో, అలాగే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి నీటి హక్కుల కోసం ప్రశ్నించకుండా, లేదు భద్రాచలం దుమ్ముగూడెం ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో కలపాలని అడగకుండా ఏ ఒక్క ప్రయోజనం ఉందని ఆంధ్రప్రదేశ్కి ఇతను తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభకు పంపిస్తున్నారు. అంటే ఇరు ప్రాంతాల మధ్య ఒక అంతర్యుద్ధం సృష్టించి రెండు రాజకీయ పార్టీలు అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయంగా రద్దీ పొందడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం మరలా వచ్చే ఎన్నికల్లో ఆ వారి వారి రాజకీయ పార్టీలని మళ్ళా అధికారం హస్తగతం చేసుకునేటువంటి భాగంలో ఇది ఒక కుట్రగా మేము తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీని ఉచ్చిలో పడకుండా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు కావాలి అనే ఒక ప్రధాన లక్ష్యంతో ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి మరిన్ని గట్టి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కుట్రలకి ప్రజలు ఓటు వేస్తే మరలా ఢిల్లీ పెద్దలు మరలా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇప్పటికే సుమారు 3.5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని కాలితో నలిపేస్తున్నారు ఢిల్లీ పెద్దలు. మోదీ ప్రభుత్వం ఒక పక్కన కేసీఆర్ విషయం కక్కుతున్నాడు, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు ఈ మన యొక్క అభివృద్ధిని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెడుతున్నారు, కేసీఆర్కి భయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజల బాధ్యతాయుతంగా ఉండాలి. సేవ ఆంధ్రప్రదేశ్, సేవ ఆంధ్రప్రదేశ్, సేవ ఆంధ్రప్రదేశ్, సేవ ఆంధ్ర, జయ ఆంధ్ర అంటూ ఒకే ఒక లక్ష్యంతో ఆంధ్రుని ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీ సమాజానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సమాజానికి కానీ సిగ్గుంటే మీరు ఆంధ్ర పక్షాన మీ యొక్క గళ వినిపించాలి, మీ చేతగానతనాన్ని అంగీకరించాలి. లేదు మీరు మేము సమర్థం కాము, మేము అసమర్థులం. ఎస్, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య సమర్థుడు ఆంధ్ర, కానీ మీరు బాహటంగా ప్రజల ముందు అంగీకరించేటటువంటి పరిస్థితులైనా కల్పించాలి. కానీ ప్రజలను మోసం చేసేటువంటి మీ యొక్క విధి విధానాల్ని మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం, మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవడం, ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించడం, అలాగే దుమ్ముకోవడం, భద్రాచలంని భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉద్యమించాలి, ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఎంపిక కాబట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కాబట్టినటువంటి ఆంధ్ర ఎంపీలు, అంటే రాజ్యసభకు ఎంపిక కాబట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రధాన అంశాల మీద పెద్దల సభలో గళం విప్పాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం.